हाई फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर चैनल माय विलेज शिव। सो फ्रेंड्स, मैं वे पाप ने मेट्रो को वा मेट्रो सामान अटे मैं इंटर संबंधी सरकल अभी तस्कूं। सो मुद्दे मेट्रो को दगर डी मार्ट पाप चप्पल तस्कनाम इकड़ा इधे कोंपल्ली कोंपल्ली उड़े डी मार्ट मेट्रो रेंडु दगर दगर उंटायि अनि चेप्पेसि इक्कडिकि वच्चामु। कोन्नि वस्तुलु अयिते इक्कड तीसुकुन्नामु। प्रस्तुतानिकि मा पापकु षूस चप्पुलु लेवु, अंदुके अवि रेंडु तीसुकुन्नामु इक्कड। सो इक्कडि नुंचि मल्लि मेट्रो वेल्लिपोदाम। ओकेना, मनं मेट्रोलो सामान तीसुकोवालंटे मेट्रोलो ओक कार्ड उंटुंदि। आ कार्ड तीसुकुन्न वाळ्ळकि मात्रमे लोपलिकि पर्मिशन उंटदि। लोपलिकि इद्दर्नि ओक कार्ड मीद इद्दर्नि वेल्लनिस्तारु। कार्ड लेकिन अच्छे लपल्ल की रानेवर बिल्ंगे चेवा। सो मनमेवरना तुटे वाल कार्डनको वेलोचन लपल की का मेट्रो कटे बन डी मार्ट तक रेट दुरकता अभी निजमे मिगता मेमू मेट्रो चूसा डी मार्ट चूसा रेट कंपेर मेट डी मार्ट तक रेट कोई सामान मेट्रो दी मार्ट दी मेट्रो दुरकताई मेट्रो దొరుకునే డి మార్ట్ లో కూడా దొరుకుతాయి। అందుకనే తప్పదన్నమాట రెండిళ్ళలు తిరగడం। సో ఇక్కడ పార్కింగ్ కూడా ఎవరైనా రావాలంటే అవైలబుల్ ప్లేస్ ఉంటది। మన సామాన్ అంతా ఎక్కడన్నా అంటే బ్యాగులు గాని లగేజ్ అట్లాంటి ఏమైనా ఉంటే మంచిగా సేఫ్ గా పెట్టుకోవచ్చు అన్నమాట। ఇక్కడ పెట్టేసి లోపలికి అయితే ఎంట్రీ ఇస్తారు। ఇక్కడ నుంచి ట్రాలీ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి। ఇంకా పాప వృకుతా ఉంది ఆ ట్రాలీ తీసుకోవడానికి। चूँ एट लाइन मनिष्टन इला ट्राली वेसको मेट्रो मतलब तिगड़ों डी मार्ट तिगड़ अला ट्राली पटको तिगे चाल इष्ट अंकने ट्राली पटको लपल की तस्कड़ा लपल चेकिंग से वरते पोनी अभी करोना टाइम का बट्टी खचिता मैसे कंपलसरी पेवाली मस्क लेकिन अच्छे రానివరు। సో ఇదే ఎంట్రన్స్। ఇక్కడ మనం మన కార్డ్ చూపించుకొని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట। చాలా పెద్దగా ఉంటుంది మెట్రో। మనకు సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు బయట సామాన్లు కొనేకంటే ఇక్కడ మెట్రో గాని డిమార్ట్ గాని తీసుకోవడం చాలా బెటర్। ఇక్కడ పైన కనిపించే ఈ ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉందో। మన ఇంట్లోకి అయితే ఒక ఇంటికి సరిపోదు ఈ ఫ్యాన్। ఇలాంటి రెండు ఫ్యాన్లు అయితే మనకు కనిపిస్తున్నాయి ఎదురుగా। మా పాప స్టార్ట్ చేసింది ఇంకా సామాన్లు అయితే తీసుకోవడము। చూడండి ఇక్కడ మనకు ప్రతి ఐటమ్ దొరుకుతుంది। మనకు బయట లోపలికి వచ్చామంటే ఇంకా ఈ ఐటమ్ లేదు అనేది మాత్రం ఉండదు ఈ మెట్రోలో। జాడుకట్ట కా నుంచి మొత్తం రైస్ బట్టలు అన్నీ ఇక్కడ దొరుకుతుంది। నాన్ వెజ్ వండుకోవడానికి గిన్నెలు బట్టలు ఇంకా మనకు ఫ్యామిలీ కి సంబంధించి ఏవైట ఉంటాయి ప్రతి వస్తువు దొరుకుతుందన్నమాట మెట్రోలో। ఇవి మనం ఒక్కొక్కటి కొంటే మనకి రేటు పడదు గానీ మనం బల్క్ లో ఇవి ఏంటంటే మన బయట కిరాణా షాపులు షాపులు పెద్ద పెద్ద షాపులు పెట్టుకుంటారు కదా అలా షాపులు పెట్టుకున్న వాళ్ళకి ఇక్కడ కొనుక్కోవడం చాలా బెటర్। ఎందుకంటే అన్ని ఎక్కువ ఐటమ్స్ కొనుక్కుంటారు కదా సో కొంచెం తక్కువ రేటు పడుతుందని అంటారు। ఈ మెట్రోలో వంట సామాన్లు కాకుండా మగవారికి ఇష్టమయ్యే మందు సామాన్లు కూడా అమ్ముతారు। మందు సామాన్ అంటే ఏంటో అనుకుంటారా? అదేనండి, తాగే మందు, వైన్, వైన్ విస్కీ, బ్రాండీ, బీర్లు, కూల్ డ్రింక్స్లు అన్నీ దొరుకుతాయి మెట్రోకి వస్తే। అది మన కుప్పపల్లి మెట్రోలో లేదు। కుప్పపల్లి మెట్రోకి వస్తే మాత్రం ఇది కూడా కొనుక్కొని పోవచ్చు అన్నమాట। ఇక్కడే అంటే మనం వైన్స్కి వెళ్ళి తెచ్చుకోకుండా ఇక్కడే కొనుక్కొని పోవచ్చు అది కూడా। ఇక్కడైతే పెద్ద సర్పు డబ్బాలు సర్పు ప్యాకెట్లు కేజీ కేజీలు 2 కేజీలు 5 కేజీలు 6 కేజీలు 7 కేజీలు 10 కేజీల సర్పు వరకు ఉంటుంది। సో మనకు నచ్చిన ప్యాకెట్ వేసుకోవచ్చు। అప్పుడప్పుడు కొన్ని ఆఫర్స్ కూడా పెడుతుంటారు అన్నమాట ఇక్కడ। సో మేమైతే ఒక సర్పు డబ్బా తీసుకున్నాము ఒక 4 కేజీలది। ఇంకా అలాగే మా పాప సబ్బులు తీసుకొస్తుంది బట్టలు ఉతకడానికి, ఎందుకంటే ఆడవాళ్ళకి బాగా తెలుసు కదా ఏం అవసరం ఉంటాయో।
రోజు కాదు మంత్ కట్టి అది కాదు కాల్ తీసుకో అదే అది కింద కింద ఇందులో దొరికే ప్రతి ఐటమ్ బ్రాండెడ్ అని అంటారు ఏది లేదనకుండా అన్ని ఇతర దొరుకుతాయి మనకి ఇక్కడ సో ప్రతి వస్తువు మాత్రం మంచి క్వాలిటీతో ఉంటుంది అందుకనే రేట్లు కూడా అలాగే ఉంటాయి కాకపోతే ఏంటంటే బల్క్లో కొంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది మేము మైసూర్ శాండిల్ మా పాప అయితే మైసూర్ శాండిల్స్ తీసుకొచ్చింది సింగిల్ పీసెస్ అయితే బాగోవని ప్యాకెట్ డబుల్ ప్యాకెట్ తీసుకొచ్చి ట్రిపుల్ ప్యాకెట్ తీసుకొచ్చింది అన్నమాట మన ఇంట్లోకి సామాన్లు తీసుకోవాలంటే ఏదైనా కిరాణా సామాను కిరాణా షాప్ దగ్గరికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళి ఆలోచించడం ఉంటుంది లేదా పేపర్ మీద రాసుకెళ్ళాలి అలా కాకుండా ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోకి వస్తే మాత్రం మనం అన్ని చోట్ల తిరగొచ్చు మనకు నచ్చిన ఐటెం అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకు నచ్చిన ఐటెం తీసుకొని మన ట్రాలీలో అయితే తీసుకోవచ్చు ఇంకా ఇది మర్చిపోయాం అది మర్చిపోయాం అనే సమస్య ఉండదు ఇలాంటి షాపింగ్ మాల్లోకి వస్తే సో అన్ని సామాన్లు మనకు నచ్చినట్టు అన్నీ కొనుక్కోవచ్చు ఎంత క్వాంటిటీ ఎంత అవసరం అనేది అన్నీ తీసుకొని కొనుక్కోవచ్చు అక్కడ షాంపూ డబ్బాలు కనపడగానే షాంపూ డబ్బా తాగడానికి అయితే వెళ్ళింది ఏ షాంపూ తీస్తుంది చూద్దాము మేమైతే మీరా వాడతాము అది మీరా తీసుకొచ్చింది చూడండి ఎందుకంటే రెగ్యులర్గా తెలుస్తూ ఉంటుంది కదా పిల్లలకి ఇంట్లో ఏం వాడుతున్నాం అనేది సో అదే అదే డబ్బా అక్కడ కనపడంగానే అదే తీసుకొచ్చింది మేము ఎక్కువ క్వాంటిటీ ఉంటాం షాంపూ అయితే ఎందుకంటే చిన్న చిన్న ప్యాకెట్లు కొని వాడాలంటే ఇంట్రెస్ట్ ఉండదు మాకు పెద్ద డబ్బానే కొనుక్కున్నాం ఒకటి అది 3 నెలలు వాడచ్చు ఇది మనం స్నానం చేసినప్పుడు వాడుకునే రాయి లాంటిది అన్నమాట కానీ రాయి మాత్రం కాదు అది వాడుకున్నోనికి వాడుకున్నట్టుగా అన్నట్టు ఇక్కడ చాలా రకాల వస్తువులు ఉన్నాయి ఇది చూడండి ఎలా ఉన్నాయి బిల్లలు బిల్లలుగా ఇది ఒక స్పాంజ్ అన్నమాట ఇది మొహానికి రుద్దుకునే పౌడర్లు మొహానికి రుద్దుకోవడానికి వాడుకునేది స్పాంజ్లు మా పాప ఏదో రకరకాలుగా అన్నీ చూపిస్తూ ఉంది నాకు ఏది పడితే అది చూస్తూ ఉంది ఇది కావాలంటుంది ఇక్కడ అమ్మే పౌడర్లు ఎలా ఉంటాయో మొహానికి రుద్దుకుంటే అని చూపించడానికి ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు వాళ్ళు మనకు మేకప్ వేసి చూపిస్తున్నారు అన్నమాట ఎలా ఉంటుందని ఇంకా ఇది పౌడర్ సెక్షన్ మొత్తం పౌడర్ డబ్బాలు మేము చిన్నప్పుడు అయితే అసలు పౌడర్లు వాడేదే కాదు కానీ ఇప్పుడు పౌడర్లు అన్నీ రకరకాల పౌడర్లు వచ్చాయి మా పాప ఏమో పౌండ్స్ పౌడర్ తీసింది పౌండ్స్ తీసుకుందామని ఇంతకు మా మావిడ పౌండ్స్ తీసుకోమన్నదంట అందుకే పౌండ్స్ తీసుకుంటుంది సో ఆమెకు నచ్చిన పౌండ్ మా ఇంటికి ఏవేవి అవసరం ఉంటాయో నాకన్నా ఎక్కువ మా పాపకి బాగా తెలిసినట్టుంది ఇంకా ఆమె అన్ని సెలెక్ట్ చేస్తూ ఉంది తీసుకుంటుంది డబ్బాలో వేస్తూ ఉంది ఆ ట్రాలీ పట్టుకుని ఆ ట్రాలీలో మొత్తం నింపుతూ ఉందన్నమాట ఇంకా ఆమెకి ఏమేం కావాలో అన్నీ చూసుకుంటూ ఉంది
ఒక్కటే మేము వెళ్తా ఉన్నాము ఇంకా సామాన్లు పెట్టుకోవడానికి. సో మెట్రో అయితే చాలా పెద్దగా ఉంది, ఒక గ్రౌండ్ అంత ఉందన్నమాట. మనం ఎక్కడికైనా తిరిగి వచ్చి దాంట్లో ఈ ట్రాలీ వేసుకొని ఇంకా మా పాప చూడండి ఏది కనబడితే తీసుకుంటా ఉంది తీసుకుందామని. అదే గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుంది. ఇంకా ఆమెకు సామాన్ ఏమేమి ఇంట్లోకి అవసరం ఉంటాయి అవన్నీ చూస్తూ ఉంది. ఇక్కడ అన్ని టమాటో సాసులు కెచప్లు చాలా ఉన్నాయి, రకరకాల కెచప్లు ఉన్నాయి. అదే మనం ఇంట్లో వాడుకుంటాము తొక్కులు అంటాము, మిరపకాయ తొక్కు, టమాటా తొక్కు, మామిడికాయ తొక్కు, అలాంటి తొక్కులు అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న ప్యాకెట్లలో డబ్బాల్లో సీసాల్లో అన్నిట్లలో ఉన్నాయి. మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అన్నమాట. ఆ ట్రాలీ పట్టుకొని అయితే మాత్రం వదలట్లేదు మా పాప. ఇక్కడ చూడండి నూడిల్స్ ఉన్నాయి, ఇంట్లో అయితే రోజు ఏడుస్తూ ఉంది నూడిల్స్ కావాలి నూడిల్స్ కావాలని. స్కూల్కి వెళ్ళమంటే ఫస్ట్ నూడిల్స్ చేయమంటుంది. సో ఆమెకని నూడిల్స్ అయితే చూస్తుంది. ఇక్కడ రకరకాల నూడిల్స్ కూడా ఉన్నాయి. నేను ఒక రకమే చూశాను, ఇదేదో గ్రీన్ కలర్ ఉంది. ఈ గ్రీన్ కలర్ ఏదో కలర్ వేశారో లేకపోతే మరి ఏదన్నా వెజిటేబుల్స్ మిక్స్ చేశారో తెలియదు, కానీ ఇంకా భయం వేసి తీసుకోలేదు ఏంటో అని. చూసారు అక్కడ పేస్ట్ కనపడంగానే ఉరికింది. పేస్ట్ ఇంట్లో అయిపోయిందని వాళ్ళ మమ్మీ చెప్పిందంట. మళ్ళీ పేస్ట్ తీసుకోవడానికి అయితే వెళ్ళింది. ఏం పేస్ట్ తీసుకొస్తుందో చూద్దాం. ఏంటది? కోల్గేట్ పేస్ట్ తీసుకొచ్చింది. చిన్నపిల్లలకి బాగా బ్రెడ్లు అన్నా కేకులు అన్నా చాలా ఇష్టం కదా, అందుకనే కేక్ ముక్కలు అయితే తీసుకుంది. ఆ కేక్ అయితే నేనే తొద్దని చెప్పినాను, మళ్ళీ అయినా వేసింది దాంట్లో. ఇంకా అలా ఎక్కుతూ తోస్తూ పోతూనే ఉందన్నమాట. ఎక్కడ మీకు నచ్చినవి కనబడితే అక్కడ ఆగుతుంది తీస్తుంది సామాన్లు. చూడండి నాకంటే ముందే వెళ్తుంది తీస్తుంది సామాన్ అంతా. మారిగోల్డ్ తిన్నావు వద్దు. అది వద్దు, అవి తీసుకున్నాం కదా ప్యాకెట్. అలా మెట్రో మొత్తం తిరుగుతూ ఉంటే ధూప్ అవుతుందని మా పాప రెండు స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకుంది బయటకు వెళ్ళిన తర్వాత తాగుదామని. అప్పటి నుంచి అడుగుతూ ఉంది ధూప్ అవుతుందని, అందుకే అవి రెండు వేసేసుకుంది. ఇక్కడ ఎడమ వైపు కనిపించే మొత్తం ఫ్రిడ్జ్లు. సో ఈ ఫ్రిడ్జ్లలో ఏమున్నాయో ఒకసారి చూద్దాము. అన్నీ స్టోర్ చేసి పెట్టారు కూల్గా ఉండడానికి. ఐస్ క్రీమ్లు, చపాతీలు, సమోసాలు అన్నీ ఏమంటే ఆయిల్లో ఫ్రై చేయకుండా అట్లా రెడీ చేసి పెడతారనమాట ప్యాకెట్లలో. సో అవి పాడవకుండా ఉండాలని ఫ్రిడ్జ్లో పెడతారు. వీటిని తీసుకెళ్ళి మనం ఆయిల్లో వేస్తే ఇంకా అంటే చేసే పని ఉండదు, ఇంకా సమోసాలు చేసే పని ఉండదు, చపాతీలు చేసే పని ఉండదు. అట్లా తీసుకెళ్ళి పెనం వేసుకోవడం నూనె వేసుకోవడం తప్ప. సో మేమైతే ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాం చూడండి. ఇది మేమేమనుకున్నామంటే దీంట్లో వచ్చి అవి చూసి ఏవో ప్యాంట్ బిస్కెట్లు అనుకున్నాము, కానీ మాత్రం ప్యాంట్ బిస్కెట్లు కాదంట, చేపలు, బోన్లెస్ ఫిష్ అంట.
ఇక్కడేమో రకరకాల బియ్యాలు పప్పులు అలాంటి వాటన్నిటికి సంబంధించి ఇలా చిన్న చిన్న డబ్బాల్లో పోసి వాటికి రేట్లు కట్టారు. సో వాటి రేట్ ఎంత ఉందనేది అక్కడ పెట్టారనమాట. శాంపుల్స్ కొన్ని గిన్నెల్లో పోసి అక్కడ పెట్టారు. శాంపుల్స్ మనం చూసుకొని మనకు నచ్చితే కనుక ఇలా ఈ ప్యాకెట్లలో తీసుకోవచ్చు అనమాట. ప్యాకెట్లు ఇంకా 25 kg అట్లా ఉంటాయి. సో మనకు అక్కడ రేట్లు నచ్చితే దాన్ని బట్టి ఇక్కడ పేరు చూసుకొని ఇక్కడ తీసుకోవచ్చు. ప్యాకెట్లు రైస్ బ్యాగులు కానీ పప్పులు కానీ అలాంటివన్నీ ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. మా పాప అయితే ఏ సందులో పడితే ఆ సందులో దూరేస్తుంది. ఎందుకంటే అన్ని పళ్ళు తిరుగుతూ ఉంటాయి కదా ఇక్కడ అక్కడ. అమ్మా ఇప్పుడు బగారా సెక్షన్ కనబడింది. ఏంటి బగారా సెక్షన్ అనుకుంటున్నారా? మసాలాలు ఫ్రెండ్స్, మసాలాలు అంటే చాలా ఇష్టం కదా మనకి, స్పైసీగా తినడం మసాలా. అందుకే మొత్తం మసాలా సెక్షన్కి వచ్చినాము. అంటే మాకు ఒక ఐటెం లేదు ఇంట్లో, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఒక ఐటెం కోసం అయితే చూస్తున్నాము. చూడండి ఇవన్నీ మసాలాలు, గరం మసాలాలు అనమాట. మనం బిర్యానీలో వాడే ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. ఇంకా మనకు తెలియని పేర్లు కూడా చాలా ఉంటాయి, అవి మనం అన్నీ వాడడం కాబట్టి మనకు తెలియదు. అది హోటల్లో వాళ్ళకి చాలా తెలుస్తాయి, ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ వాడతారు కాబట్టి హోటల్ వాళ్ళకైతే చాలా తెలుస్తాయి. సో మనకు కావాల్సింది వచ్చేసి చెక్క ఫ్రెండ్స్, ఆ చెక్క ఒకటి తీసుకోవాలి. అంటే మసాలాలో వాడతారు కదా దాల్చిన చెక్క, దాల్చిన చెక్క వెతుకుతున్నాను. ఉన్నాయి మా పాప చూడండి, అది కావాలి అది తీసుకుందాం ఇది తీసుకుందాం అని చెప్తోంది. కానీ నేనేమో ఇంట్లో ఉన్నాయి మనకి ఎందుకులే అంటున్నాను. ఇంకా పప్పులు మసాలాలు అన్నీ దొరుకుతాయి. ధనియాలు కాడి నుంచి జీలకర్ర అలాంటి ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఉంటాయన్నమాట. సో మనకి ఏ సైజు అంటే ఎంత ప్యాకెట్ కావాలి అంత ప్యాకెట్. సో నాకు కావాల్సింది దొరికింది దాల్చిన చెక్క. సో ఈ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకుందాము. నేను చాలాసార్లు డిమార్ట్ నుంచే తీస్తాను. నాకు తెలిసి ఇక్కడికంటే కొంచెం డిమార్ట్లో రేట్లే తక్కువ ఉన్నాయి. మనము నాకు మెట్రో కార్డ్ ఉంది కాబట్టి కొన్ని ఐటమ్స్ తీసుకుందామనేది వచ్చినాను లోపలికి. కానీ డిమార్ట్లో కూడా వెళ్ళాం కదా, డిమార్ట్లో అయితే దీని మీద కొంచెం తక్కువ ఉంటాయి రేట్లు. అక్కడ ఐటమ్స్ బాగానే ఉంటాయి, మేము ఎప్పుడూ డిమార్ట్లోనే తీసుకుంటాము. సో కొంచెం మెట్రోలో పని ఉందని చెప్పేసి మెట్రోకి వచ్చినాము అన్నమాట. ఇక్కడ కనిపించే మసాలాలు మన చికెన్ మసాలా, మటన్ మసాలా, అబ్బో చాలా రకరకాలుగా ఉన్నాయి మసాలాలు. వాటి పేర్లు కూడా ఇప్పుడు చూడడం ఫస్ట్ టైంలా ఉంది. సో ఎందుకంటే మనం వాడితే తెలుస్తుంది ఇంట్లో మనం ఎన్ని మసాలాలు వాడుతున్నాం అనేది. మనము జనరల్గా దొరికే మసాలాలు మాత్రమే వాడుకుంటాము. మన కిరాణా షాప్లో ఏమి ఉంటాయో అవి మాత్రమే మనకు తెలుస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్ని హోటల్స్కి సంబంధించి వాడుకుంటారు కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడ రకరకాల మసాలాలు పెట్టుంటారు. చూడండి జింజర్ గార్లిక్ పేస్ట్ లాంటివి ఇంకా అన్ని రకాలుగా దొరుకుతాయి. ఇది వచ్చేసి మిక్సర్ సెక్షన్ అనమాట. మిక్సర్ బూందీ కార. మా పాపకి చేపలు కనిపించేసరికి సరదాగా ఉడికేసింది అక్కడికి. చూడు అక్కడ పోయింది చేపలు చూస్తుంది అక్కడ, ఆ చేపలు ఎలా ఉన్నాయి ఏంటని చూస్తుంది. సో ఇదంతా సీ సెక్షన్, అంటే చేప సీ ఫుడ్ అంతా ఇక్కడ దొరుకుతుంది అనమాట. పచ్చి చేపలు చనిపోయిన చేపలు అన్నీ అమ్ముతారు ఇక్కడ. కానీ మనం ఏమో అన్నీ తెలియకుండా ఇక్కడ షాపింగ్ మాల్ అన్నీ కొనేస్తాం, కానీ అన్నీ చనిపోయినవి కూడా ఉంటాయి దాంట్లో. ఇక్కడ చూడండి ఏమంటారు కుర్ర మటన్లు, వాటర్లో అయితే ఇవి మాత్రం బతికే ఉన్నాయి. మా పాపకు చేపలు అంటే చాలా ఇష్టం, అందుకని బాగా చూస్తూ ఉంది ఇట్లని. చూడండి ఇవి మాత్రం ఐస్లో పెట్టారు, మొత్తం ఐస్ మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసేసి చేపలు మొత్తం ఐస్లో పెట్టారు. ఇంకా అవి ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. ఇటువంటి చిన్న చేపలు కనబడుతున్నాయి ఇక్కడ, చిన్న చేపలు ఇంకా దానికంటే చిన్న చేపలు. ఇది వచ్చేసి చూడండి పెద్ద చేప ఇది. మాకు చేపల పేర్లు సరిగ్గా తెలియదు, ఎందుకంటే మనం సరిగ్గా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఇక్కడ చేపల పేర్లు తెలియదు పల్లెటూరు వాళ్ళకి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి చేపల చెరువులు కానీ సముద్రాలు కానీ మనకు దగ్గరలో లేవు కదా. ఇది వచ్చేసి ఏమంటారు ఎండ్రకాయ, రొయ్యలు, ఫ్రాన్స్ అంటారు కదా. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో. ఎప్పుడన్నా తింటే మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీరు రొయ్యలు తిన్నారో లేదో. నేనైతే ఒకసారి తిన్నాను, మా ఫ్రెండ్ తినిపించాడు రొయ్యల కూర.
రొయ్య బిర్యానీ తినిపించాను అన్నమాట. ఇది వచ్చేసి వెంట్రకాయ. మనం అయితే చేలల్లో చాలా చూసి ఉంటాము ఇలాంటి వెంట్రకాయలని పట్టించుకోము. ఇక్కడైతే ఐసులో పెట్టి అమ్ముతున్నారు చూడండి, చనిపోయినా కానీ. చికెన్ మా పాపకి ఇంకే ఒకటి ఐదో కనిపించిందంట, మళ్ళీ అక్కడికి వెళ్తుంది. మా పాప చూడండి శానిటైజర్ పోసుకుంటుంది లోపలికి వచ్చి. మళ్ళీ ఇప్పుడైతే మనం నాన్ వెజ్ సెక్షన్లోకి వెళ్దాం. నాన్ వెజ్ సెక్షన్ అంటే మనకి అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. చికెన్, మటన్, చేపలు, గుడ్లు, ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా కట్ చేసి పెట్టుంటారనమాట. బోన్లెస్ చికెన్ అని, అలా కాల్చిన కోడి, పచ్చికోడి, అలా స్కిన్ తీసేసి ఇది చూడండి మటన్. మటన్ ముక్కలు ముక్కలు చేశారు. ఇంకోటైతే అక్కడ పెద్దది కట్టి పెట్టారు, అక్కడ సప్ అంటారు కదా అది, ఇంకోటి కట్టి పెట్టారు. అది ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి మనకు ఫ్రెష్గా కనబడుతుంది. మా పాప చూడు మళ్ళీ ఏదో ఎత్తుకొచ్చింది బాదం మిల్క్ అంట. ఈమెకు తిండి సరిపోయింది. ఇక్కడ ఇది వచ్చేసి కూరగాయల సెక్షన్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టున్నాయి అన్నీ, ఎందుకంటే పాడవకుండా ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. సో మనం ఏమో తెలియకుండా అన్నీ కొంటూ ఉంటాం, అవి ఎన్ని రోజులు ఉన్నాయో కూడా చూసుకోమన్నమాట. ఇక్కడ రకరకాల కూరగాయలు పెట్టారు. నాకైతే కూరగాయల పేర్లు కూడా సరిగ్గా తెలియదు. ఇవేంటంటే మష్రూమ్స్, ఇది మాత్రం తెలుసు మష్రూమ్స్, మనం పుట్టగొడుగులు అంటాం కదా అవి. సో ఇది వచ్చేసి క్యాబేజ్ వైట్ ఉంటుంది. ఇదేంది ఫ్రెండ్స్ నాకైతే తెలియదు, అరటి పండులాగానే ఉంది సేమ్. నేను ముందు చూసి అరటికాయ అనుకున్నాను. ఇది చెప్పండి చూడండి, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇక్కడ బీరకాయలు, ఇంకా క్యాప్సికమ్, రకరకాల క్యాప్సికమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇది ఒకటి రెడ్ కలరు, ఇదొకటి వచ్చేసి ఎల్లో కలరు. కింద చూడండి సపోటాస్ ఉన్నాయి, అవి సపోటాస్ కాదు కివీస్ అనుకుంటా. ఇది వచ్చేసి మన క్యాలీఫ్లవర్ అంటారు కదా, ఇది చూడండి క్యాలీఫ్లవర్ తెలుసా మీకు, ఇది గ్రీన్ కలర్లో ఉంది. మా పాప చూపిస్తుంది ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయని. ఇక్కడ గ్రేప్స్, రెండు రకాల గ్రేప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చూడండి టమాటోస్, చిన్న చిన్న టమాటాలు. మన చేళ్ళల్లో అయితే ఇంత పెద్ద పెద్ద టమాటాలు ఉంటాయి, అన్నీ వేస్ట్ చేస్తాము. ఇక్కడ చూడండి చిన్న టమాటాలు, చిన్న మొక్కజొన్న కండలు అన్నమాట. మొక్కజొన్న కంకులు అవి చిన్నవి, వాటిని కూడా కూర వండుకుంటారు, మాకు తెలియదు అవన్నీ. ఇది వచ్చేసి క్యాబేజ్, ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కలర్, బ్లూ కలర్లో వంకాయ కలర్ వచ్చేసింది మొత్తం. ఆ క్యాబేజ్ బ్లూ కలరు, ఇది వచ్చేసి వైట్ కలరు చూడండి. రెండు రకాల క్యాబేజీలు ఉన్నాయి. ఏందో మొత్తం కాలం మొత్తం మారిపోతుంది, కూరగాయలు కూడా మారిపోతున్నాయి, కలర్ కలర్గా వచ్చేస్తున్నాయి. కొన్ని కూరగాయలు మాత్రం నేను ఇక్కడ ఫస్ట్ టైం చూసినాను, అంటే ఇంతకుముందు కూడా చూసినానులే కానీ ఈ వీడియోలో మీకు చూపిద్దామని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఎందుకు చింతపండు, నువ్వు చింతపండు తింటావు కదా. మనకు ఊర్లలో చింతపండు ఇలా పెట్టాము, చెట్లు చింత చెట్లు ఉంటాయి కానీ మనం వాటిని పట్టించుకోము. చూడండి ఇంత పెద్ద షాపింగ్ మాల్లో వచ్చేసి చింతపండుని ఎలా ప్యాక్ చేశారు. అది పిక్కతో పాటు అంటే పైన చర్మం కూడా తీయకుండా చింతపండుని అయితే డబ్బాల్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. స్వీట్ చింతపండు అంటే అది, అది నాకు తెలిసి తింటాను కావచ్చు, మరి రసం చేసుకుంటారో తింటారో తెలియదు కానీ నేను కొట్టిన స్వీట్ అంటే తింటాను కావచ్చు. మన ఊళ్ళలో అయితే చింతపండుని అసలు చెట్ల కింద చూస్తే ఎక్కడెక్కడ చాలా పడిపోయి ఉంటాయి, కానీ మనం వాటిని అది పట్టించుకోము. ఇలా ఇక్కడ ఇంత పెద్ద షాపింగ్ మాల్లో అలా డబ్బాల్లో పెట్టి అమ్మితే ఇంకా వాళ్ళు ఎగబడి ఉంటారనమాట. సో మనకైతే మనం తిన్నంత ఫ్రెష్గా ఎవరు తినరు. మన పల్లెటూళ్ళల్లో ఊళ్ళల్లో అయితే కూరగాయలు కానీ పళ్ళు కానీ అన్నీ ఫ్రెష్గానే వండుకుంటాము. ఇక్కడ నుండి ఇవి వచ్చేసి ఎర్రమిరపకాయలు, ఇవి పండుగా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా రకాల కూరగాయలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ వాడిపోయినాయి నాకు తెలిసి, వాడిపోయినాయి కానీ ఎందుకంటే ఇక్కడ కూల్ ఫ్రిడ్జ్లో అంటే ఎయిర్ కండిషన్లో ఉంటాయి కదా,
అలా ఉండి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తాయి మనకి. కానీ అవి ఎన్ని రోజుల ముందు తెచ్చిపెట్టారో మనకైతే తెలియదు. ఈ అంగుర్లు చూడండి ఎలా ఉన్నాయో, అంగుర్లు కూడా డబ్బాల్లో పెట్టి అమ్ముతున్నారు. ఈ అంగుర్లు కొనాలంటే ముందు మనం డబ్బా కొనుక్కోవాలి. ఆ డబ్బాను ఇంకా మెట్రో మొత్తం తిరిగి కలిసిపోయినాము, ఇంకా ఇంటికి వెళ్ళే టైం అవుతుంది. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా మెట్రో చూడాలనిపిస్తే వచ్చి కొనుక్కోండి ఫ్రెండ్స్. మెట్రోలో బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి, రేట్లు బాగానే ఉన్నాయి.